ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అపార్ట్మెంట్స్లో నివసించే వారు ఇర్రెగ్యులర్ షేప్ హౌస్, ఒక క్రమ పద్ధతిలో లేనటువంటి నిర్మాణాలకు సంబంధించి, వాళ్ళ ఫ్లాట్స్కి సంబంధించి సెంటర్ పాయింట్ ఎలా తీసుకోవాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఈరోజు మన ఈ వీడియోలో ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, కొంతమంది అపార్ట్మెంట్స్లో నివసించే వాళ్ళు ఎక్కువగా సిటీస్లో నివసించేటువంటి వాళ్ళకి వచ్చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఇర్రెగ్యులర్ షేప్స్ రావడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో సెంటర్ పాయింట్ ఎలా తీసుకోవాలని చెప్పేసి నన్ను అడగడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్, వాటికి సంబంధించినటువంటి సెంటర్ పాయింట్ మనం ఎలా తీసుకున్నాం అనేటువంటి విషయానికి సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఒక ఇర్రెగ్యులర్ షేప్డ్ హౌస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాయువ్యం వైపు, అదేవిధంగా ఆగ్నేయం వైపుగా కటింగ్ ఉండడం జరిగింది. ఇక్కడ నేను బాల్కనీని అవాయిడ్ చేస్తూ ప్రధాన గృహం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఫోర్ సైడ్స్ కార్నర్స్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం సెంటర్ ఆఫ్ ద హౌస్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్. దీనికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఏరియా తగ్గినప్పటికీ కూడా దాన్ని కన్సిడర్ చేసుకుంటూనే నేను ఇక్కడ టోటల్ హౌస్కి కన్సిడర్ చేస్తూ సెంటర్ పాయింట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నైరుతి, అదేవిధంగా ఆగ్నేయం రెండు కూడా కట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్కు సంబంధించి ఇక్కడ మళ్ళీ బాల్కనీని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ మోస్ట్లీ ఏరియా అంతా కూడా కవర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ బాల్కనీని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ కట్ అయిపోయినటువంటి ఏరియాను కూడా ఇంక్లూడ్ చేసినప్పుడు మనకి ఆగ్నేయం కట్ అయినటువంటి విషయం ఇక్కడ మీకు అర్థమవుతుంది. సెంటర్ పాయింట్ని ఈ టైప్ ఫ్లాట్స్కి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ వచ్చేసి యూటిలిటీలో సగం మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అప్ టు యూటిలిటీ వర్క్ కూడా మనం సెంటర్ పాయింట్ని చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి, కన్స్ట్రక్షన్లో యూసేజ్ని బట్టి కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ టైప్ ఫ్లాట్స్కి ఈ విధంగా మన సెంటర్ పాయింట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బాల్కనీ, అదేవిధంగా యూటిలిటీ, ఇక్కడ వచ్చినటువంటి బాల్కనీస్ని అవాయిడ్ చేస్తూ ప్రధాన గృహానికి సంబంధించినటువంటి వాల్స్కి నేను సెంటర్ పాయింట్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయం వైపు కటింగ్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సేమ్ అదేవిధంగా నేను బాల్కనీస్, యూటిలిటీస్ అన్నీ కూడా సపరేట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు సెంటర్ పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ ప్లాన్కి కూడా మీరు సెంటర్ పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఈ ప్లాన్కి కూడా మీరు సెంటర్ పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్లాన్కి కూడా సెంటర్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ప్రతి ఒక్క హౌస్కి కూడా దాదాపుగా సెంటర్ పాయింట్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చెక్ చేసుకోవడం ద్వారానే మనకి సరైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్లో వచ్చేసి నేను యూటిలిటీ కూడా కన్సిడర్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో యూటిలిటీ కూడా కన్సిడర్ చేస్తామని చెప్పడం కోసం ఇక్కడ మీకు యూటిలిటీతో కలుపుకొని నేను టోటల్ హౌస్కి సెంటర్ పాయింట్ తీసుకోవడం జరిగింది. అది కన్స్ట్రక్షన్లో యూసేజ్ని బట్టి, సందర్భాన్ని బట్టి జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్గా మాత్రం ఇక్కడ నేను మీకు ఈ విధంగా చూపించడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంట్రన్స్ వచ్చేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఎంట్రన్స్ని మనం సెంటర్ ఆఫ్ ద హౌస్ నుంచే చూడడం జరుగుతుంది. ఒకసారి మీరు డిగ్రీస్లో మనం చెక్ చేసినప్పుడు ఇవన్నీ కూడా 0 డిగ్రీస్కి సంబంధించినటువంటి ఫ్లాట్స్ అని అనుకున్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి డోర్ ఏదైతే ఉంటుందో ఆగ్నేయంలో రావడం జరిగింది. టోటల్ ఏరియాకి మనం ఈ విధంగా తీసుకున్నటువంటి సెంటర్ పాయింట్కి మొత్తం చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. టాయిలెట్స్ కావచ్చు, బాల్కనీస్ కావచ్చు, బెడ్రూమ్స్ కావచ్చు, డోర్స్ కావచ్చు, కిచెన్ రూమ్స్ కావచ్చు, కటింగ్ ఏరియాస్ కావచ్చు, అవన్నీ కూడా మనం ఆ విధంగానే చెక్ చేస్తాము. టోటల్గా ఈ విధంగా మనం
సెంటర్ ఆఫ్ ద హౌస్ని చెక్ చేసి ఆ సెంటర్ ఆఫ్ ద హౌస్ నుంచి మొత్తం అరేంజ్మెంట్ ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి ద్వారం వచ్చేసి మీకు జయంత ప్లేస్ పర్జన్య ప్లేస్ రెండు కలిపి రావడం జరిగింది. ఇక్కడ టోటల్ ఏరియా కటింగ్లో పశ్చిమ వాయువ్యం వాయువ్యం ఉత్తర వాయువ్యం కటింగ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఆగ్నేయము దక్షిణాగ్నేయ భాగంలో కొంతవరకు కటింగ్ రావడం జరిగింది. ఇక్కడ బాల్కనీ వచ్చేసి నైరుతిలో రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బాల్కనీని. కాబట్టి ఈ విధంగా మనం ప్రతి ఒక్క హౌస్కి సెంటర్ పాయింట్ తీసుకొని ఆ సెంటర్ పాయింట్ నుంచి ఒక హౌస్ ఉన్నటువంటి డిగ్రీస్ని బట్టి మనం మొత్తం కూడా సెంటర్ ఆఫ్ ద హౌస్ నుంచి చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టాపిక్కి సంబంధించి మీకున్నటువంటి డౌట్స్ క్లారిఫై అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.